అయితే ఈ వీడియోని అయితే కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తానా మూడు నాలుగు పాటలు రావచ్చు ఒకవేళ మీకు నచ్చితే పది పాటలు కూడా రావచ్చు చెప్పలేం భూమిపై అతిపెద్ద ప్రాణులుగా గుర్తింపు పొంది చాలా కాలం క్రితం అంతరించిపోయిన డైనోసార్ల గుడ్లు శిలాజీకరణ రూపంలో ఇప్పటికీ బయటపడుతున్నాయి ఇప్పటిదాకా డైనోసార్ గుడ్లు ఉంటాయంట వారా ఏమా ఉంటాయిరా ఇంకట మా జన్నారంలో కూడా రెండు గుడ్లు వెళ్ళాయట ఇంకొంచెం నూరాలే నరుకుట చెట్టుకున్న ఒకటే దెబ్బకు వరాలి చిన్న టకటక నడువు ఆగా గంజలో నూడం బిద్దా సాత్క హా పిల్దాం అది విలిసినా మాత్తది దాని కండలు కూడా గింత గింత ఉంటాయి చిన్ని కొట్టి మనం రెండు కట్టలు కొట్టిత్తది హా పిల్దాం గంగజలా 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 ఆ గంగజలా ఇంకా లేవలేదేంటి గంగజలా ఓ గంగజలా ఎర్రచందనంకుంటా రాత్రి పోతామేంది అమ్మ గింతెండకు నేను రానే గింతెండకు బయటికి వస్తే నా స్కిన్ డ్రై అవుతుంది నా ఫేస్ బ్లాక్ అవుతుంది నా జుట్టు షేప్ అవుతుంది ఒక చూసినావా ఇంట్లోంటనే గింత ఊసిపోయిందంటే బయటకు వస్తే మొత్తం ఊసిపోతుంది నేను రానే ఇక మేము పోతలేమా రాయరా మంచిగా పిక్నిక్ వేయనట్టుంటది మా పెద్ద బాబు అత్తాడు మా బావ కూడా అత్తాడు రాననంగా మళ్ళా పిలుస్తావేందే అంతుంటే మీరు మోపులు కట్టినాక ఫోన్ చేయుళ్ళి ఫోజ్ ఇచ్చి ఫోటో దిగి పోస్ట్ పెట్టుకుంటా నువ్వెట్రా టిఫిన్ అలా పెట్టుకో మంచుకోదానికి మనం కలిసి వచ్చుడు ఎందుకు మావా మరి అందరం కలిసి ఒకటే గుట్టకోదాం అయినా అక్కడి నుంచి చూసినప్పుడు గుట్ట గీనే ఉంది ఇక్కడికి వచ్చేసరికి ఏంది అక్కడికి ఏనట్టు అనిపిస్తుంది మనం వచ్చిన కొద్ది జరుగుతాయండి కానీ నీ పనులు రాదు కొంచెం అయితే తీసుకో ముందు తీసుకోరికిన పట్టుకో పట్టుకో మామకిన తోలు పడ్డది దెబ్బలు తాకినా దవ్వకులి ముసలి కత్తాను నీదేం పోతా నువ్వు ఉప్పుకుంటా పోతా అరే ఈ గుట్టకు పెద్ద ఎండిపోయిన కట్టలేవుగా మామా
అరే ఏర్కుంటే ఏర్కుంటే అవతల పక్క పోదాం పారా మా దొరుకుతాయి దొరుకుతాయి అంటావా ఏ దొరుకుతాయి పారా ఆగో ఇగో ఇడో టెంట్ పెందింది ఇది నాకే ఏ చిన్నై నాకు అద్రా నాకు అన్ని పెద్ద పెద్ద ఉందా అలా అవుతనే లేరబ్బా పెద్ద అయ్యో చిన్నై ను గొడ్డలెత్త అన్నో తేలే గొడ్డల గింత చిన్నదా చిన్ని కట్టలేమని కొట్టత్తది గంటగా చిన్ని డైలాగు రుద్రమ్మదేవి పొల్లేదు నల్ల మొక్కపు గొడ్డలు దిగుతలేనది అవుతలేదు కిందికి దార కొట్టురే గంటలు ఏం లేదురా పొద్దుగాల నుంచి మళ్ళీ లాయపక్క కనబడతలేదు ఊళ్ళో అడిగితేనే ఇటు వచ్చింది అన్నారు ఈ గుట్ట గిట్ట ఎక్కింది అనుకో నేను కూడా వచ్చిందిరా రాలేదా రాలేదురా ఎన్నర్లేంది మా గుట్టకు ఈ బొక్కలు ఎడికి వెళ్ళొచ్చినాయి ఏమతి ఇప్పుడే మోపులు కడదామా మరి ఇంత తిందామరా ఆకలి అయితే అందిరా తిందామా తిందామరా తిన్న వాళ్ళని మోపులు కడదాం తిందాము రా నాకైతే మస్తు ఆకలి అయితే తిందాం పల్లి నాదైతే తొక్కురా మాదైతే కొడుకుల కూర గుడ్డానే నా బబ్బుల కూర పప్పు పప్ప వచ్చింది అబ్బ నాకు కొంచెం మేత వచ్చింది నేను ఆయనతో కొట్టా మరి కొట్టులు కొట్టులు నేను కూడా ఆయనతో పొరుకో గుంజేస్తా నిజంగానే కూరలు తెచ్చుకున్నారా ఎందుకైనా మంచిది మెల్లంగా పోయి వాళ్ళ టిఫిన్ కూరలు తెచ్చుకున్నారాట కూరలు ఇలా మొక్కలకి ప్రాణి కూరలు తెచ్చుకున్నారా అన్నేమో బాబుల కూరనాట తాతదేమో కోడుకుంటాట మా తాత తొక్కట మా తాత తొక్కు తెచ్చుకున్నా మొక్కనైనా ఇప్పుడు వాళ్ళు చెప్పిన కూర లేకపోతే నా కూర వాడేసిన మంచిదే కానీ కూర చుడు బీర చుడు కొద్దిపినేస్తాను అయ్యో ఆ టిఫిన్ ఎందుకు తీస్తానా తీసేదాన్ని నేనే తాతదేనా తాతదే కావచ్చు ఏదో చిన్న శాంతి తెచ్చుకున్నాడు తాత తొక్కు తెచ్చుకున్నాడు ఇది నేను తొక్కు అబ్బా రేణియా తొక్కు నిన్ను రెండు వేసుకుంటా లోన నత్త రేణి మా తాత తగులుతాడు Yeah.
చేపల కూర అయితే నేనైతే బబ్బల కూర ఉంది ఇప్పుడు సాత్కా చూద్దాం కోడిగుడ్డు కూర అన్నదిగా ఇప్పుడు దాంట్లో కోడిగుడ్డు లేకపోవాలే దాని గుండు బండి అందుకొని గుద్దుతా శంకర కనయ్య తుక్కు తుక్కు గాలే తుక్కు అంటే నీకు తెలుసు గంటే అమ్మో సాత్విక తను ఇప్పుడు నీ గుడ్డును చూసిందంటే నన్ను గుద్దుతే టక్కన పోయి టిఫిన్లో పెట్టాలి పట్టు మనకి అన్నం తిందా ఈ గుట్టకు పెద్ద కట్టె లేవుమా పెద్ద గుట్ట ఎక్కుతాయి పెద్ద గుట్ట ఏమైనా ఇప్పుడు ఎంత చెప్పే తెచ్చుందా లేదురా నేను రాంగ ఐదు రేగాయలు తెచ్చుకున్నప్పుడు మూడే ఉన్నాయి ఏందిరా లేదురా నేను లెక్క పెట్టేది ఎప్పుడైనా ఏమో పాట నేను పెట్టుకున్నానో లేదో అరే చిన్ని నువ్వు నాకు పప్పెత్తనట్టు కదా చిన్ని మాట అంటే మాటే మాకేమద్దు చిన్ని నీ పప్పు అందుకే నా గుడ్డ నీకు ఇంత ఎత్త పట్టి చియానుడెందుకు చిన్ని పంది గుడ్డ అబ్బర్ర గుడ్డ నీకే పట్టు బావ ఏ మొత్తం మంచిగున్నా ఏ మన సగం ఎత్త మొత్తం అయ్యా గింత నేనేం చేసుకోవాలి ఆ వేసేదేదో గింత నాకే నీకు అనేనయ్యా చిన్ని పప్పెత్తనవు కదా ఇంకా పోయరా అగో చిన్ని నీ చెయ్యేందిరా రేగా తొక్కు వాసన వస్తాంది అయిపోయి నా తొక్కు వాసన ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి నీ చేతిని పట్టుకుందా కరోనా వైరస్ భూమి ఎక్కడెక్కడికో పోతుంది తొక్కు వాసన అక్కడి నుంచి వెళ్ళి నాయాక రాదా తాత అవునరో అది నిజమే ఆయన కుట్టాను అంత ఆఫీసర్ మబ్బత్తాను కానీ బీర్పూర్ జాతర పోదామా పోదామా మా చిన్నప్పుడు అయితే మా అయ్యతో గుట్ట కట్టెలకపోతే గంటగా ఎడ్డ బండి నిన్న కట్టెలవు అవును రైటే రా నువ్వు మీ అబ్బాయితో నచ్చటోని నేను అటు పక్కకూడదు అప్పుడు మామ అంటే ఎడతెప్పు అప్పుడు చిన్న పోరాను నేను నాది కూడా
ఆయన తిని అబ్బా ఇక వాడతలే గంత మీల్చిన మరి అంటేట నా టైటాన్న వాడే పిట్టలు తింటాయి బిడ్డ గంగజలని అన్నవన్న పట్టుకోనొచ్చింది బావా ఓ బావా బావా స్టేబుల్ సప్పేతే ఓ బావా కాదురా గుల్లకోట గుట్టలు కారాయి ఇది గుట్టకి వచ్చిందా ఇప్పుడు ఎట్లా దాని రోజు చూడనే పడుతుంది వేరేటోళ్ళతో చూసిన ఇక్కడనే ఉండే బావా ఇప్పటిదిప్పుడు వెళ్ళదు వచ్చింది నీ ముఖం అల్లి ఇల్లు వచ్చుటానికి అదే అన్న కుందేలు పిల్లనా దేని చేయదనుకున్నదే విత్తిరు ముఖం దాన్ని ఇక మామా కొంచెం పండుకొని పోదాం అది ఖచ్చితంగా గంగజలని మమ్మల్ని చూసేటన్నది కింద వాటి గిట్ట పోయి చూస్తా ఇప్పుడు ఉప్పుకుంటే ఎట్లా వచ్చింది నాకింట అది గణవాడాలే గాని ఇటచ్చినవే గంగి అని అంగటి గుద్దుతా ఇప్పుడు దొరికిందంట మీ అవ్వ బురుకు పిట్టలకనే మాయమైంది ఏంటి ఇప్పటికిప్పుడు అమ్మా అవ్వా ఇవేంటి ఓ బాబా దీనికి మల్లవతి కనబడ్డది ఏమే పెద్ద బాబు రాండి రాండి అందరూ రాండి పోదా మారే ఏ పండు చిన్నిని కనిస్తా రాండి రాండి అయ్యో పల్లెని అన్న అట్టిందండి పల్లె పల్లె ఓ బాబా పెద్ద బాబు రాండి రాండి తక్కు రాండి చిన్ని రారా ఇక్కడ ఇక్కడ ఉన్న రాండి అక్కడ ఏడుల్లి గోంత పెద్ద లేవు ఇవి నిప్పు కోడి గుడ్లు కావచ్చు కాదు ఇది పెద్ద అనకొండ పెట్టిన గుడ్లు కావచ్చు అందుకే ఇంత పెద్దగా ఉన్నాయి ఏ కాదు మామా ఇవి డైనోసార్ గుడ్లు ఇప్పుడు డైనోసార్లు ఎక్కడిరా ఏం తెలుసు అవేవి కాదురా ఇవి కోడి గుడ్లు కోడి పెట్టినప్పుడు గింతే ఉన్నాయి కావచ్చు కానీ గుట్టండా కుండి ఉండి తుబ్బినాయి తెలితే తెలుసా అని చెప్పు లేకుంటే తెలియదు అని చెప్పు అంతేగాని ఏదేదో చెప్పద్దు చిన్ని అరే ఈ గుడ్లు మనిషి ఒకటి మంచిగా పంచుకుందామా అయితే మన నలుగురు ఉన్న గుడ్డే మూడే ఉన్నాయి అయితే ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ సాత్క ఎందుకంటే ఇదే ఫస్ట్ ఫస్ట్ చూసింది కదా సాత్క నీకు ఒక గుడ్డే ఇది నీ గుడ్డే
పెద్ద గుడ్డ చెప్పు మంచిగా ఒదుగుతా పొదుగుతావా అదే పేనకు మంచిగా దాత అంట అన్న మంచిగా మళ్ళీ పోతే నన్ను అడగదు చెప్తాను ఇంకా రెండు ఉన్నాయి ఒకటి నాకు నాకే ఇంకొక గుడ్డు మిగులుతుంది ఇది నాకే చిన్ని చిన్నది కాబట్టి చిన్నికే మరి నాకురా గొడ్డు గొడ్డు నీ గుడ్డు ఎందుకు మామ ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తా నీకెందుకురా అట్లయితే నువ్వు పంజే మామ నువ్వు ఇక్కడనే ఉండి ఈ బండల సట్టుకు వండు అది ఎట్లా వచ్చి మళ్ళీ కొత్త గుడ్డు పెడుతుంది కదా ఆ గుడ్డు నీకే మామ ఆ గుడ్డు ఏదో నువ్వే తీసుకోరు ఈ గుడ్డు నాదిరా చల్లి నాదని చెప్పినా నీ ముందే అరే నాదిరా ఫస్ట్ గుడ్లు ఇంటి కాడ వేస్తా చిన్న ఏదో ఉర్రిందుర్రా అది గుడ్లు పెట్టిందే కావచ్చు అరే టిఫిన్ లేదా టిఫిన్ లేదా నడిపే కాదు నడు.